Kishan Reddy garu. Adhyaksha, ninna governor garu ubhaya sabhalu uddeshinchi prasangistunnappudu jarigina sanghatana duradrushtakaramu. ఆ రకమైనటువంటి సంఘటనలు జరగడం అనేటువంటిది మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో అది స్థానం ఉండకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను అధ్యక్ష. నిన్న మనం బీఎస్సీ మీటింగ్లో కూడా ఇదే విషయం అందరం చర్చించుకున్నాం. కానీ ఈరోజు గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉన్నదో అధ్యక్ష, ఈ తీర్మానం ప్రవేశపెట్టే ముందు మీరు ఒక్కసారి పిలిచి మమ్మల్ని మాట్లాడుంటే ఇంకా బాగుండేది. ఫ్లోర్ లీడర్స్ కానీ లేకపోతే ముఖ్యమైనటువంటి కాబట్టి అది మాట్లాడుంటే ఇంకా బాగుండేది. మాట్లాడలేదని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎందుకంటే రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు పార్లమెంట్ వ్యవస్థలో ఎవరు చేసినా కూడా అది ఆ రకంగా చేయకూడదు. అధ్యక్ష, నిన్నటి రోజు బీఎస్సీ మీటింగ్లో అందరికంటే ముందు స్వచ్ఛందంగా మన శాసనసభ ప్రతిపక్ష నాయకులు ఇది జరగడం దురదృష్టకరము అని ప్రత్యాతాపము బాధను వ్యక్తం చేసిన విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత 4 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా శాసన జానారెడ్డి గారు ఏ రకంగా శాసనసభ సమావేశాల నిర్వహణకు సహకరించారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఆయనను సస్పెండ్ చేయడం ఏదైతే ఉన్నదో ఇది ఏమాత్రం మన శాసనసభకు శోభ తీసుకురాదు. ఎందుకంటే మేమందరం చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు, ఆయన లేవడం కానీ ఆయన ఏ రకమైన నినాదాలు ఇవ్వడం కానీ ఏ రకంగా చేయనప్పుడు ఎందుకంటే మనకు ఈ సభా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి తర్వాత ప్రతిపక్ష నాయకుడే మనకి సభలో ముఖ్యమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద చర్య తీసుకుంటున్నప్పుడు అకారణంగా చర్య తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది చేశారు, ఆయననే ప్రచాతం వ్యక్తం చేశాడు, బాధను వ్యక్తం చేశాడు. మీకు స్వయంగా మా అందరి సమక్షంలో ఆ రికార్డు ఆ యొక్క బీఎస్సీ మీటింగ్ లో ప్రతిపక్ష నాయకుడు చెప్పినప్పుడు ఆయనను సస్పెండ్ చేయడం ఏదైతే ఉన్నదో అధ్యక్ష, అది దురదృష్టకరమని నేను ఈ సందర్భంగా గమనిస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభలు కూడా పార్లమెంటులో జరిగేటువంటి సమావేశాలు కానీ పార్లమెంటులో జరిగేటువంటి నిర్ణయాలు కానీ విధానాలు కానీ అవి ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటారు. మరి అటువంటిప్పుడు ఈరోజు పార్లమెంటులో గౌరవ అధికార పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా అక్కడ ఉండేటువంటి స్పీకర్ ముఖం మీద ప్లే కార్డ్స్ పెట్టి ఏ రకంగా పార్లమెంట్ సమావేశాలు లేని సమస్యను సృష్టించి లేని సమస్యను అధ్యక్ష, ఒకటే విషయమండి. ఇప్పుడు అరాచకాల మీద సపోర్ట్ చేస్తాము అని అంటే దానికి ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. వింటున్నామండి, ఎందుకు వింటలేమండి, ఎందుకు వింటలేమండి, నేను వినే కదా మాట్లాడుతాను, తొందరగా పడతాం. అధ్యక్ష, ఇక్కడ సభలో లేనటువంటి పార్లమెంట్ సభ్యుల మీద గౌరవ సభ్యుల మీద మాట్లాడే అధికారం మనకి ఎవరికి లేదు. అట్లా మాట్లాడాలంటే తమకు నోటీస్ ఇవ్వాలి, పర్మిషన్ తీసుకోవాలి. మేము ఏది పడితే అదే మాట్లాడతాం, మళ్ళీ ఇదో అరాచకం అధ్యక్ష. గౌరవ పార్లమెంట్ సభ్యులు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకు ఉండే గ్రివెన్స్ ఏదో వాళ్ళ పద్ధతులు వాళ్ళు అనుసరిస్తారు, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అనుసరిస్తారు. అక్కడ ఎవరు మైకులు విసిరేస్తలేరు అధ్యక్ష, కాగితాలు వాళ్ళు దించేస్తలేరు, మైకులు విసిరేస్తలేరు. అక్కడ అన్ని పార్టీల వారు కూడా పోతున్నారు, అందులో మనం కూడా పోతామా వెనుకపోతామని చెప్పి మీ పార్టీ వాళ్ళు పోతారు అధ్యక్ష. దానికి ఒక పద్ధతి ఉండదు, అక్కడ సభ జరిగే పరిస్థితి లేదు. ఎంత అధ్యక్ష, మనకు ఉండేవాళ్ళు 543 మందిలో మనం 12 మంది కనపడమనే బాధ్యత పోతారు, ఇష్యూ సాంద్రతను బట్టి పోతారు. కానీ దానికి సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి జానారెడ్డి గారు ఏం చేసినా మీకు తెలుసా అండి? మా దగ్గర రిపోర్ట్స్ ఎవరు ఏం చేసినా ఎక్కడ మాట్లాడినారు, ఊరికైనా సస్పెండ్ చేస్తామా? మాకు లేదా గౌరవం జానారెడ్డి గారు అంతే.
అందరికన్నా ముందు నేనే పెద్దల జానారెడ్డి గారిని మాట్లాడి సభలో 4 ఏళ్ళ నుంచి అందరికన్నా ఎక్కువ నేనే గౌరవించిన మాకు లేదా గౌరవం మీద ఆయన మీదేసుకొని ఈ సందర్భం దొరికింది కాబట్టి మేము పార్టీ లేవు సిద్ధాంతాలు మళ్ళీ ఒకటేదన్నా కానీ మీ ఇష్టం అది కిషన్ రెడ్డి గారు ఇంత అసహనం అనేటువంటిది మంచిది కదా సార్ నేనేమన్నాను సార్ మీరు మీరు శాసనసభలో కూడా చూశారు ఇది అసహనం సార్ ఇది ఈ అసహనము ఈ రకంగా బుల్డోజ్ చేయడం భయపెట్టడానికి భయపడడానికి కోసం కాదు కదా సభ ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ ఇప్పుడు మా పక్కన శాసనసభ ఎంతసేపు మాట్లాడారు సార్ నేను ఏమైనా తప్పు మాట్లాడానా నేను ఎవరైనా తిట్టానా ఎవరి పేరైనా తీసుకున్నానా ఎవరి పేరైనా తీసుకున్నానా ఏ పార్లమెంట్ సభ్యుడి పేరు తీసుకున్నానా ఈ శాసనసభలో బెంచ్ మార్క్ గా తీసుకుంటారు ఎక్కడ కానీ ఏ శాసనసభ అయినా పార్లమెంట్ లో ఈ రకంగా నిర్ణయం జరిగింది ఇది మనం కూడా అమలు చేయాలి అనేటువంటి ఉంటుంది కాబట్టి ఇదే సమయంలో ఇప్పుడు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా దృష్టిలో తీసుకోవాలని చెప్పాను తప్ప దాన్ని కూడా వినడానికి కూడా సిద్ధం లేకపోతే ఎట్లా సార్ మనం ఇంత అసహనం ఉంటే ఎట్లా సార్ మేము కలిసిపోతున్నామా మేము కలిసిపోతే సార్ నేను అనేది నేనే సార్ ఇప్పటికే నేను మనవి చేస్తున్నాను నేను ఇప్పటికే సార్ ప్లే కార్డ్స్ పెట్టకూడదు ఒప్పుకుంటా సార్ పార్లమెంట్ లో జరుగుతున్నాయని చెప్పాను సార్ తప్పంటే మీరు ఒప్పుకోండి ఇది నేను ఎవరి పేరు తీసుకోలే నేను పార్టీ పేరు కూడా తీసుకోలే చెప్పాలి పార్లమెంట్ లో జరుగుతున్న శోభ తెస్తుందా సార్ ఈ రోజు పార్లమెంట్ లో ఆ రకంగా జరగడం మంచిదా నేను అనేది కాదు సార్ అధ్యక్ష నేను మీ అందరు మీ కార్యాలయం మనవి చేస్తా ఉన్నాను ఇది అధ్యక్ష తమకు ఒకటే విజ్ఞప్తి ఈ వితండ వాదాలు ప్లీజ్ ప్లీజ్ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష నేను జరిగిన దురదృష్టం సభ మోర్ దాన్ 2/3 హౌస్ రెజల్యూషన్ పాస్ చేసి నిర్ణయం జరిగిపోయింది మళ్ళీ దాని తర్వాత ఏంది అధ్యక్ష సభ ఒక నిర్ణయం తీసుకున్నది అయిపోయింది తమరు గౌరవం కూడా ఇస్తే మళ్ళీ దానిలో లేని కథలు తెచ్చి పార్లమెంట్ ఉంది తెచ్చి ఇక్కడ నువ్వు జరిగే ఇవన్నీ ఎందుకు అధ్యక్ష 1 పాయింట్ ఏదైనా పుట్ ఫార్వర్డ్ చేసి తమకు 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం ఇచ్చినారు మళ్ళీ దీనిలో కాట అవ్వాల్సింది కదా అధ్యక్ష వారు సమర్థించదలుచుకున్నారు నేను జరిగిందని సభనే నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఇంకో మాట 3 నాలుగు కూడా మేము యూ కెన్ టేక్ ద హౌస్ ఫర్ రైడ్ అంటే మరి మిగతా 90 మంది సభ్యుల ఆవేదన ఏంది అధ్యక్ష సభ అంటే ఒక మీరేనా ప్రతిపక్షం అనేటువంటి ఒక నిపం కింద మా ఇష్టం వచ్చినట్టు మాట మరి మరి ఇతర పక్కన వాళ్ళంతా మోర్ దాన్ 2/3 వాళ్ళంతా సభ్యులు కారా అధ్యక్ష మౌనం పాటించానా వాడేది తీసండి హౌస్ హెస్ టేకన్ ఏ డెసిషన్ ఆనరేబుల్ స్పీకర్ హెస్ పుట్ ఇట్ టు వోట్ హౌస్ హెస్ క్లియర్లీ పాస్డ్ దెన్ వాట్ ఇంకా చర్చ ఏముంటుంది అధ్యక్ష ఒక అభిప్రాయం చెప్పడానికి గౌరవం కొత్త మరి ఇచ్చినారు దాని కింద మళ్ళీ తెలివి తెచ్చవాలని చేసి దానికి ఒక లేని కథలని చెప్పి ఎందుకు అధ్యక్ష లెట్ అస్ స్టేట్ గో టు క్వశ్చన్ అవర్ సార్ కైండ్లీ ఒక నిమిషం క్లోజ్ చేయండి కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పని చెప్తూ గౌరవ శాసనసభలో మన ప్రతిపక్ష నాయకులు వారిని సస్పెండ్ చేయడము నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే నిన్న మా పక్కనే ఉన్నారు ఎక్కడ కూడా ఆయన బయట మాట్లాడడం నాకు అనవసరం శాసనసభలో డిసిప్లిన్ గా ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేయడం ఎందుకంటే అధ్యక్ష గతంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేను ఆయన ఖమ్మంలో ఉంటే ఇదే శాసనసభలో ఆయన మనం సస్పెండ్ చేసినాం ఇది మంచి పద్ధత సార్ ఆయన సభకే రాలేదు ఆయన సస్పెండ్ చేయడం జరిగింది కిషన్ రెడ్డి గారు సభ ఓటింగ్ పెట్టింది నిర్ణయం జరిగింది మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు లెట్ అస్ గో బ్యాక్ టు అవర్ షెడ్యూల్డ్ బిజినెస్ I have to acquaint the house that half minute will complete soon. Because sir, మేము ఎవరి దయాదాక్షిణ్యాలతో శాసనసభకు రాలే సార్ మేము ఇద్దరమైనా ఒక్కరమైనా మేము ప్రజల సమస్యలు మాట్లాడుతున్నాం తప్ప మా వ్యక్తిగత ఎజెండాను ఇక్కడ ఏమీ లేదు సార్ కాబట్టి ఏదో మాట్లాడుతున్నాం కాబట్టి పార్లమెంట్ లో మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కాబట్టి చెప్తున్నాను వేరే ఎంపీల గురించి చెప్పాను మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు స్పీకర్ ముఖం మీద ప్లే కార్డ్స్ పెడుతున్నారు ఇది మంచి సాంప్రదాయం అని చెప్పినటువంటి హక్కు కూడా ఏ విషయానికి రిలేటెడ్
ఏ రిజల్ట్